నంద్యాల జిల్లాలో భూమ విక్యాత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అక్క భావన ఇబ్బంది పెట్టిన 5 మంది గుంటనక్కలను వదిలిపెట్టారని భూమ విక్యాత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది మా ప్రభుత్వమేనని ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదంటూ ఆయన సవాల్ విసిరారు. అక్కను రెచ్చగొట్టి గొడవ సృష్టించి జైలుకు పంపించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గమని పెట్టిన ప్రతి కేసుకు సమాధానం చెప్తామన్నారు. ఇబ్బంది పెట్టిన వాళ్లకు ఇకపై భూమ నాగిరెడ్డి రాజకీయమే చూపిస్తా అంటూ హెచ్చరించారు. నా బావ ఈ రోజు ఇక్కడ లేరు. 40 రోజులు 35 రోజులు ఈ రోజు అక్క బిడ్డని దూరం పెట్టి నారా లోకేష్ గారు వస్తున్నాడు. ఆయన కష్టంలో మనం కూడా పాల్చుకోవాలి. మన జిల్లాకు వస్తున్నాడు. అడుగు అడుగు నేను లోకేష్ అన్నతో వేస్తా అని బిడ్డని కూడా ఇంట్లో పెట్టి తిరిగింది. కానీ కొంతమంది దుర్మార్గులు గుంటనక్కలు అది చూసి ఓడ్చుకోలేకపోయినారు. ఒక్క మహిళని ఇబ్బంది పెట్టడానికి 5 గుంటనక్కలేకమైనారు. కావాల్సిన 35 రోజులు తిరిగిన తర్వాత కూడా ఆళ్లగడ్డకి ఎంటర్ కాబోతున్నప్పుడే రెచ్చగొట్టి ఆ దుర్మార్గ చర్యకి పాల్పడిన ప్రతి ఒక్క గుంటనక్కకి చెప్తున్నా, కొడకల్లారా గుడ్లోకి వెళ్లి ముక్కోండి. మీ కర్మ గాలి నేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల దాక్కున్నా ఎండబడి వస్తాం, ఎత్తుకుంటూ వస్తాం. వీళ్ళు పెట్టే కేసులకి వెనికి తగ్గే రక్తమా మాది? పెట్టిన ప్రతి ఒక్క కేసు వెనికిలు ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి జవాబుదారి నేను చెప్తాను కూడా మీ అందరి ముందు మాటిస్తున్నా. సంవత్సరమే అందరూ గుర్తు పెట్టుకొని మనం గాని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే పెట్టిన ప్రతి ఒక్క కేసుకి ప్రతి ఒక్కడిని జవాబుదారి ఉంటాడు. మా అక్క మీద మా బావ మీద కేసులు పెట్టి ఎందో పెద్ద హీరోలు అన్నట్టు కాలర్ ఎగరేసుకుంటున్నారేమో. కొడకల్లారా కాసుకోండి. 6 నెలలు చెప్పినా కదా వెంట పడతా. ఇన్ని రోజులు శోభా నాగిరెడ్డి గారి రాజకీయం మీ అందరికి చూపిద్దాం అనుకున్నా, కానీ వీళ్ళకి భూమా నాగిరెడ్డి రాజకీయమే కావాలా? ఖచ్చితంగా చూపిస్తాం వీళ్ళకి భూమా.